ఇది బిల్లగన్నేరు మొక్క చాలా చాలా కలర్స్ ఉంటాయన్నమాట ప్రస్తుతం మన ఇంట్లో అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఐదు కూడా ఒకే రోజు పూలు పూసాయనమాట అసలు ఎంత ముద్దుకున్నాయో తెలుసా ఇది వైట్ కలర్ అలానే ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను ఇది యాక్చువల్గా ఒరిజినల్ కలర్ అయితే సూపర్గా ఉంటుంది కానీ వీడియోలో అయితే సరిగా రాలేదు రీసెంట్ గానే ఈ మందారం మొక్క కూడా పెట్టాము రోజుకి ఒక్క పువ్వు మాత్రమే పూస్తుంది మందార పూలు అసలు ఒక్కొక్క చెట్టుకి ఒక ఇరవై ముప్పై పూస్తే అసలు ఎంత అందంగా ఉంటుందో ఇది బిల్లగన్నేరు ఇంకొక కలర్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా గింజలు వేస్తే చక్కగా ఇలా మొక్కలు వచ్చాయన్నమాట చాలా చాలా బాగా పూస్తున్నాయి పూలైతే అండ్ ఈరోజు అసలు హెడ్డేక్ అయితే మామూలుగా లేదు మామూలుగా అంటే మామూలుగా లేదనమాట అసలు ఎందుకో ఒక్కొక్కసారి సడన్గా హెడేక్ వచ్చేస్తుంది పెద్ద రీజన్ కూడా ఉండదు కానీ ఆ టైంలో ఇక మా నానమ్మ గొడవ చేస్తూ ఉంటుంది పిలిచి నవరత్న తైలం పెడతాను నీకు రిలాక్స్డ్గా ఉంటుంది అని అని చెప్పి నవరత్న తైలం పెట్టింది అనమాట కొంచెం ఒక్క ప్యాకెట్ పెడితే చాలు కాసేపట్లోనే తలనొప్పి ఇట్టే మాయమైపోద్ది తెలుసా మీకు చాలా అంటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది నాకైతే అండ్ ఈరోజు మా ఇంట్లో బీరకాయ కూర ఈరోజు నేనే చేశాను అనమాట కూర అయితే అసలు చాలా చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో చాలా వరకు పాలతోనే చేసుకుంటాం అనమాట అందరికీ కూడా పాలతో చేస్తేనే ఇష్టం చాలా చాలా టేస్టీగా వచ్చింది కూర అయితే అండ్ పేలాపిండి అనమాట పేలాల పండగ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంట్లో చేయడం కుదరలేదన్నమాట సో అందుకని బయట నుంచి ప్యాకెట్ తెప్పించాను ఎలా ఉందో తెలుసా నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు కనీసం బయట నుంచి తెప్పించుకున్న తిందామని అనుకుంటే బాబోయ్ అసలు మామూలు స్వీట్ లేదు తినలేకపోయాను అనమాట ఇక అసలు పంచదార అంత ఎక్కువ వేసేసారు ఆ ప్యాకెట్లో నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు నాకు సగ్గుబియ్యం పాయసం అంటే చాలా 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 ఇష్టం ఎప్పుడు కూడా పంచదారతో అనమాట కానీ ఈరోజైతే బెల్లంతో చేసామో అసలు టేస్ట్ అద్రి అంటే అద్రిపోయిందండి అసలు మాటల్లో చెప్పలేనమాట అంత టేస్టీగా వచ్చింది యాక్చువల్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్టీగా వస్తుందనని కానీ అసలు రుచి అయితే మామూలుగా లేదండి సగ్గుబియ్యం పాయసం చేయడం చాలా అంటే చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట అంత ఈజీ ఏం లేదు చక్కగా ఫస్ట్ వాటర్ పెట్టేసి వాటర్లో సగుబియ్యం వేసేయడమే అనమాట ఇక్కడ ఈరోజు ఒక విషయం జరిగింది ఏంటంటే మొన్న గార్డెన్లో గులాబీ మొక్కను పట్టుకుంటే ముళ్ళొచ్చి నాకు వేల్లో గుచ్చుకుందనమాట సో అందుకని చెప్పి నేనైతే మా అమ్మకి హెల్ప్ చేయలేకపోతున్నాను బెల్లం మామూలుగా తురుమాలి కదా తురుమాలి అని అంటే ఇలా కట్ చేస్తుంటే చాలు నాకైతే చాలా నొప్పి వచ్చేసింది పాయసం చేయడానికి అమ్మ అయితే బెల్లం తురుగుతుంది ఈలోపు గార్డెన్లో బొప్పాయిలు చూపిస్తాను మీకు గార్డెన్లో మూడు బొప్పాయిల చెట్లు పెట్టాం కదా సో వాటికి కాసిన కాయలు ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బొప్పాయిలు కూడా చాలా బాగా కాస్తున్నాయి నేను ఎప్పుడు ఏ పని చేసినా కూడా ప్రతి పనిలోనూ హాయిగా సరదాగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటేనే అలా సంతోషంగా ఉంటానన్నమాట చిన్న చిన్న విషయాలను కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో నాకు డ్యాన్స్ చేయడం అయితే చాలా చాలా ఇష్టం అండ్ ఇక్కడ చూడండి ఇది లాస్ట్ టైము క్లీన్ చేసామన్నమాట మొత్తం క్లీన్ చేసిన తర్వాత నా బెడ్రూమ్లో ర్యాక్ అయితే అలా ఉంది చక్కగా సరిదేసుకున్నాను నా బెడ్రూమ్ అయితే మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఈ బాదం తింటున్నాను ఇవి నిన్న నైట్ నానబెట్టుకున్నాను అనమాట ఆ కింద చూసారా చినిగి చినిగిపోయింది ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చూసారా అంత తొందరగా ఏమీ పారయ్యారనమాట దానిని వేస్ట్ చేయకుండా మా అమ్మ అలా క్లీనింగ్ అయితే పెట్టుకుంది ఇంకా అలా ఉంటుంది అమ్మలతో అయితే మేము ఇది తిరుగుదామని అనుకున్నాం కానీ తర్వాత అనిపించింది ఏంటంటే కొంచెం వాటర్ పోసి బాయిల్ చేస్తే సరిపోతుందని చెప్పి ఇక మన డ్యాన్స్లు అయితే ఇంకెందుకు చెప్పడం అది ఆగేది కాదు చూసారా అటు ఒకటి ఇటొకటి అని చెప్పి చూపిస్తున్నాను ఇటు పక్క ఏమో సగ్గుబియ్యం బాయిల్ చేస్తున్నాం ఇటు పక్కన ఏమో బెల్లం బాయిల్ చేస్తున్నాం అనమాట అండ్ ఇందులో అయితే బెల్లం పాకం పోసేసాము ఆ తర్వాత పాలు వేడి చేసి పాలు కూడా పోస్తున్నాం అనమాట నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందని నేనైతే ఊహించలేదు ఎందుకంటే మేము ఎక్కువగా పంచదారతో చేసుకుంటాము చాలా రేరుగా బెల్లంతో చేస్తామన్నమాట కానీ అసలు బెల్లంతో పంచదారకంటే రుచిగా అనిపించింది నాకైతే టేస్ట్ అసలు అంత అంటే అంత బాగుంది ఏంటి మరి ఇంత చెప్తున్నానో అని అనుకోవద్దు నిజంగానండి అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను చేసేటప్పుడు కూడా అనుకోలేదు అసలు ఒక్కసారి టేస్ట్ చెయ్యగానే బుజ్జి అసలు ఏంటే ఇంత బాగా వచ్చింది అని అన్నానన్నమాట మా అమ్మతో ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ముందు చూసారా మీరు మా అమ్మ చేతిలో పెట్టుకుని అట్లా దంచుతుందనమాట గచ్చు మీద పెట్టుకుని అస్సలు దంచదు ఎందుకో తెలుసా ఎక్కడ గీతలు పడిపోతాయని చెప్పి భయం అంత జాగ్రత్తగా ఉంటుంది సో అదనమాట సంగతి మీరు కూడా అలా అయితే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఎక్కడ అసలు చూసారా ఆ గ్రనేట్రాయ్కి ఎక్కడ పడిద్దో అని చెప్పి అలా చేత్తో పట్టుకునే ఆ కొట్టింది కొట్టిందనమాట అండ్ ఇప్పుడైతే ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ అలానే ఇవి రెండు వేయించి సగ్గుబియ్యంలో వేసేయడమే మనకైతే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది బెల్లంతో అండ్ పంచదార కంటే కూడా బెల్లంతో చేసుకుంటేనే చాలా మంచిది ఎందుకంటే పంచదార హెల్త్కి అయితే అంత మంచిది కాదు బెల్లంతో తింటే టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ అలానే హెల్త్కి కూడా మంచిది అనమాట షుగర్ మానేయడం అంత ఈజీ ఏం కాదు తెలుసా నేను చాలా డేస్ నుంచి కాఫీ తాగకూడదు అని అనుకుంటూనే ఉన్నాను కానీ నాకు అసలు కాఫీ అన్నది ఒక ఎడిక్షన్ లాగా అనమాట తాగకుండా అస్సలు నేను ఉండలేను సో కాఫీలో ఖచ్చితంగా షుగర్ వేసుకోవాల్సిందే బెల్లంతో అయినా కూడా మనం కాఫీ తాగొచ్చు కానీ అవ్వట్లేదు అనమాట సో అందుకని షుగర్ని ఎంత వీలైతే అంత స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి అదంత ఈజీ కాదు కానీ ట్రై చేయాలి అండ్ ఫైనల్గా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయింది అండ్ చూసారు కదా బొప్పాయి మొక్కలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ప్రస్తుతం కాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి మూడు చెట్లు పెట్టాము మూడిటికి కూడా బొప్పాయిలు అయితే చాలా బాగా కాస్తున్నాయి సో ఈరోజు సంగతులు ఇవి బెల్లం సగ్గుబియ్యం పాయసం అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బబాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బబాయ్